అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. తాడిపత్రిలో గరుడ ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీక్ అయి 6 కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో 2 అస్వస్థతకు గురయ్యారు. జర్మనీకి చెందిన యాజమాన్యం కింద నడుస్తున్న ఈ పరిశ్రమ మృతుల వివరాలను వెల్లడించింది. మృతుల్లో మనోజ్, రంగనాథ్, వాసింగ్, గంగాధర, లింగయ్య, గురవయ్య ఉన్నట్లు స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్ నాయకులు, వైసీపీ, జనసేన నాయకులు ధర్నా చేసి బాధితులకు సరైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ ఎంఆర్ఓ గారు మాట్లాడుతూ బాధితులకు సరైన నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. కలెక్టర్ గారికి పింఛన్ అనేటువంటిది, అది కూడా ఒక ఈఎస్ఐ రూల్స్ ప్రకారంగా పింఛన్ కూడా వస్తుంది. మరి ఇప్పటికే గౌరవ సీఎం గారు కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి కాల్ చేసి విచారాన్ని అనేటువంటిది తెలిపారు. సిఎస్ గారు కూడా కాల్ చేశారు, మంత్రులు కూడా కాల్ చేశారు. గౌరవ కలెక్టర్ గారికి అనేటువంటిది ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.